వరల్డ్ వైడ్ గా శాంసంగ్ కి మంచి బ్రాండ్ నేమ్ ఉంది సామ్సంగ్ పేరు తెలియని వారు అంటూ ఉండరు కానీ శాంసంగ్ బ్రాండ్ ని చీటింగ్ కి వాడుకోవచ్చనే విషయం మాత్రం తాజాగానే బయటపడింది శాంసంగ్ బ్రాండ్ నేమ్ తోనే విశాఖపట్నంలో వేల మందికి కుచ్చుటోపి పెట్టారు కొందరు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పైన పటారం లోన లోటారం అనేది మన దగ్గర పాపులర్ సేయింగ్ ఈ తోనే విశాఖపట్నంలో కోట్ల రూపాయలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు బ్రాండ్ ఇంటర్నేషనల్ కానీ చేసిన ఫ్రాడ్ నాటు ఒకరో ఇద్దరు కాదు ఏకంగా మూడు వేల మంది లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు శాంసంగ్ పేరు తెలియనిది ఎవరికి చెప్పండి అలాంటి పేరుతోనే జనాన్ని నిండా ముంచారు కొందరు ఎవరు తెచ్చారో ఎలా తెచ్చారో కానీ పదివేల మందికి పంగనామం పెట్టారు పేరు ప్రోడక్ట్స్ బ్యాంకింగ్ సంస్థ చెక్ బుక్ అంతా చూడ్డానికి ఒరిజినల్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది ఎలాంటి అనుమానం రాదు టార్గెట్ అయిన వారంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లు వారిలో మహిళలే ఎక్కువ ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి కాలేజీ స్టూడెంట్స్ వరకు అన్ని కేటగిరీలకు చెందిన వాళ్లు ఉన్నారు శాంసంగ్ ఇంటర్నేషనల్ అనే యాప్ లో వీరంతా ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే వారం రోజుల వ్యవధిలో మూడు నుంచి నాలుగు రెట్లు డబ్బులు సంపాదించవచ్చని భావించారు వెయ్యికి రెండు వేలు ఐదు వేలకి ఇరవై వేలు ఇరవై వేలకి లక్ష ఇస్తామని నమ్మబలికారు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతకు డబుల్ సంపాదించవచ్చని గాలం వేశారు సంపాదించిన మొత్తం అంతా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నేరుగా మీ అకౌంట్ లోకి జమ అవుతాయని ఫేక్ ప్రాసెసింగ్ చూపించి మూడు వేల మందిని జాయిన్ చేసుకున్నారు రిఫరల్ చేస్తే అదనంగా బోనస్ వస్తుందని చెప్పడంతో ఇందులో జాయిన్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ల స్నేహితులను ఇందులో చేర్పించారు వాళ్లు మోసపోయిందే కాకుండా వాళ్ల స్నేహితులు బంధువులకు కూడా దీని గురించి చెప్పి మోసపోయేలా చేశారు ఒక్క విశాఖలోనే మూడు వేల మంది బాధితులు ఉన్నారు మూడు వాట్సాప్ గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూపుల్లో వెయ్యి మంది వరకు ఉన్నట్టుగా చెబుతున్నారు బాధితులు యాప్లో వీళ్ల అకౌంట్లోకి డబ్బులు చేరినట్లు చూపిస్తున్నా విత్డ్రా సమయంలో మాత్రం ఏవేవో సాకులు చెబుతూ లక్షల రూపాయలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు ఇలా మోసపోయిన వాళ్లంతా కూడా విశాఖలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు అప్పులు చేసి మరి ఇన్వెస్ట్ చేశామని ఇప్పుడు వాళ్లు చేసిన మోసానికి నానా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు బాధితులు ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు తమ డబ్బులు తమకిప్పించాలని సైబర్ క్రైమ్ పోలీసులను వేడుకుంటున్నారు బాధితులు